మీరు రాజకీయాలకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలు, మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులు 77లో దివిసీమ ఓపెన్ వచ్చింది. దివిసీమ ఓపెన్ వచ్చినప్పుడు మేము స్టూడెంట్స్ అందరం కలిసి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి, వస్తువులు సేకరించి, సామాగ్రి సేకరించి ఫోన్ చేసి, నువ్వేంటి ఇలా చేసావు, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నువ్వు ఎంత చాలా మంచివాడు అనుకున్నాను, క్లీన్ ఇమేజ్ ఉన్నవాడు అనుకున్నాను, ఏంటి అన్నాడు. ఏంటంటే నీ మీద మర్డర్ కేసు రేపు కేసు. మీటింగ్లోనే ఎస్సీ గారిని కాలర్ పట్టుకోమని, సీఎం గారు మమ్మల్ని కాలర్ పట్టుకోమని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పోలీస్ సీఎం గారు పట్టుకోమంటారు, పట్టుకున్నాను, మీకు సమాధానం చెప్పానంటే దాని మీద నా మీద కేసు పెట్టారు. రాజశేఖరెడ్డి గారు కూడా 2004లో మీకు ఎంపీ టికెట్ వద్దని అభ్యంతరం చెప్పారు. బాగా అంటే రాజశేఖర్ గారు హవా నడుస్తుంది కదా, ఎమ్మెల్యే టికెట్ అంటే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ అంటే ఎంపీ. 2004లో అసలు నేను కలవలేదు ఆయన రాజశేఖరెడ్డి, ఎందుకంటే కలిసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే రెండు వేల 2009లో రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా మీరు ఎంపీ టికెట్ సంపాదించారు. అప్పుడు రాజమండ్రిలో సింహగర్జన్ అని చెప్పి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి లారీలు సమ్మె, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దని హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను అంతే రకంగా నేను పెడతానని చెప్పి నేను వెళ్ళి నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు దాకా రాజమండ్రి చరిత్రలో ఎవ్వరికి రాని జనం ఆ మీటింగ్కి వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు జయసమయ కేంద్ర పార్టీ పెట్టారు. అంటే అప్పట్లో పార్టీ అనౌన్స్ చేయడానికి ముందు ఆయన వెనుక మేమంతా ఉంటాము అని చెప్పిన చాలామంది పార్టీ అనౌన్స్ చేస్తానే ఆయనకు దూరం అయ్యారు. అంటే అప్పటికి ఏం జరిగిందంటే అండి, పుష్కరాలకి ఇబ్బంది కలగకూడదు అన్న ఒక చర్చ్ కాంపౌండ్లో కూర్చుంటే నన్ను రెండో రోజునే బలవంతంగా లేపిస్తాను. నా కోపం వచ్చింది, నేను ఫైర్ చేశాను. నా ఆత్మరక్షణ పోలీసులు మీద పడిపోయారు. అలాగ నన్ను హెరాస్ చేసింది గవర్నమెంట్. ఇలాగ నన్ను నా గన్ తీసేసుకున్నారు, నా పాస్పోర్ట్ సీజ్ చేశారు, రకరకాల హింసలు పెట్టారు. ఒక ఎంపీగా ఇప్పటికీ నన్ను దగ్గర దగ్గర 32 సార్లు 33 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకమైన అభిప్రాయం ఉంటే మీరు ఆ పార్టీ వైపు ఎందుకు చూడాల్సి వస్తుంది? అంటే రాష్ట్రంలో ఆల్టర్నేట్ టీడీపీకి ఆల్టర్నేట్ వైసీపీ జగన్ వైపు కంప్లీట్గా ఎస్సీస్లో ఉన్నటువంటి మెజారిటీ అంతా కూడా 80% జగన్తో ఉన్నారండి. బట్ హర్ష కుమార్ నుంచి ఉండే మటుకు హర్ష కుమార్ వరకు 80% కూడా హర్ష కుమార్ వైపు వచ్చే పరిస్థితి. ప్రజా సమస్యల మీద కాకుండా, అంటే మీరు మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అమలాపురం పార్లమెంట్లో ఉండే ప్రజలు 2 సార్లు మిమ్మల్ని ఎంపీ గెలిపించారు. ప్రజా సమస్యల మీద కాకుండా ఈ 4 సంవత్సరాలు కేవలం మీ సామాజిక వర్గానికి, కులానికి సంబంధించిన అంశాల మీద మాత్రమే స్పందిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి భూమి మీద ఖనిజాన్ని నమ్ముకున్నాడు. ముఖేష్ అంబానీ నీటి అడుగునున్న గ్యాస్ని దొంగతనం చేశాడు గొట్టం పెట్టి. అతన్ని 1 సంవత్సరం జైల్లో పెట్టారు, తను ఎందుకు పెట్టలేదు? ఇదనకు ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి? దట్ ఈస్ మై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సార్ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నేను 4 ఏళ్లలో తేలేకపోతే రిజైన్ చేస్తాన్నారు మీరు 2వసారి ఎంపీ గెలిచినప్పుడు. మీ టెన్యూర్ మొత్తం అయిపోయినప్పుడు కూడా తేలేకపోయినారు.